నమస్తే అనికిరణ్ గారు. నమస్తే. పీలేరు నియోజకవర్గం, అక్కడ పెద్దిరెడ్డి చేసిన అక్రమాలు, ఈ మదనపల్లే కాదు, పీలేరు, చిత్తూరు, తిరుపతి మొత్తం 75,00,000 ఎకరాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మీకు మొత్తం వినపడే పేరు ఏదైనా ఉంది అంటే అది పెద్దిరెడ్డి. 79,000 ఎకరాలు మొత్తం దోపిడీ జరిగింది. ఇందులో అసలు దారుణాలు, అసలు ఈ పెద్దిరెడ్డి పాపాలు మూటగట్టుకుంటున్న విధానం ఏంటంటే, వాడు భయంకరమైన దిక్కులేని చావు చచ్చిపోతాడు ఏదో ఒక రోజు. దానికి ఒక ఉదాహరణ నేను ఒకటి వినిపిస్తాను. ఒక సైనికుడు పీలేరు నియోజకవర్గానికి, దేశాన్ని కాపాడే సైనికుడు, తన భూమిని కాపాడుకోలేకపోతానని చెప్పి బాధపడుతున్నాడు. 8 ఎకరాలు చెల్లర ఆ భూమి. అతను 6 సార్లు కోర్టులో గెలిచాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వీళ్ళు, కోర్టులో వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ రోజు కోర్టులో గెలిచారు అంటే అక్కడ పేరు మార్చేస్తారు, ఇంకొకటి పేరు మార్చి మళ్ళీ కోర్టులో వేస్తున్నారు, మళ్ళీ కోర్టులో వేస్తున్నారు. ఒకసారి వినిపిస్తాను, తర్వాత మీరు చెప్పండి. నియోజకవర్గం సార్, గురుగొండ మండలం నడుమకెండక పోస్ట్ పేరంపల్లి వాస్తవ్యం సార్. ప్లీజ్, నేను ఒక ఆర్మీ పర్సన్ సార్. ఓకే సార్, నాకు 1940 నుంచి మా పితరాజు చెప్పిన ఆస్తి ఉంది సార్. అందులో ఇదివరకు మేము ఎక్కడైనా అమ్మినట్టు కానీ ఎక్కడ స్టేట్మెంట్ కానీ రికార్డ్స్ కానీ ఎక్కడే కానీ లేవు సార్. అయితే చింతగుప్తల రజనాయక్ కుమార్ అనే వాళ్ళు వచ్చి సార్ 2017 నుంచి ఇప్పటి వరకు మా భూమి కబ్జా చేసి మా భూమిలోకి రాని కన్నా హరాస్మెంట్ చేస్తున్నారు సార్. అయితే సార్ మేము కోర్టు చేశారు సార్, కోర్టు ద్వారా హరాస్మెంట్ చేశారు సార్. కోర్టులో సార్ నిర్మలమ్మ పేరు మీద ఫస్ట్ కోర్టు చేశారు సార్. నిర్మలమ్మ పేరు మీద కోర్టులో మేము కేసు గెలిస్తే మళ్ళా అది రజనీ కుమార్ పేరు మీద మార్చారు సార్. మళ్ళా కోర్టు చేశారు సార్. కోర్టు రజనీ కుమార్ మీద కోర్టులో గెలిస్తే మళ్ళా అది త్రివేణి పేరు మీద మారింది సార్. త్రివేణి మీద మళ్ళా కోర్టు గెలిస్తే మళ్ళా సుకుమార్ ట్రస్ట్ అయింది సార్. అది సుకుమార్ ట్రస్ట్ అయింది. ఎస్ సార్. అంటే 6 పేర్లు మారినాయి. ఎస్ సార్. అదే సార్, మా ఆ సర్వే నంబర్ లో వచ్చేసి సార్ మా గ్రామంలో 562/A సార్. అయితే ఆ సర్వే నంబర్ గాను 8 ఎకరాలు 20 సెంట్లు ఉంది సార్. అది మా పితరుల చిత్తం ఆస్తి సార్. ఇప్పుడు మీరు ఫైనల్ గా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు అటు చూసి చెప్పండి. మీరు ఏం డిమాండ్ చేయాలనుకున్నారు, మీరు ఏం కోరుకున్నారు చెప్పండి సార్. నా భూమిని నేను కాపాడుకోలేని స్థితిలో ఉన్నాను. నేను దేశాన్ని కాపాడే పరిస్థితి, దేశాన్ని క్షణంలో నేను కాపాడుతాను. అలాంటిది నా విలేజ్ లో నా భూమిని నేను కాపాడుకోలేకున్నాను సార్. దయచేసి 8 ఎకరాలు 20 సెంట్లు అండి, ఏం చెప్తారు? ఏముంది సార్, ఇప్పుడు దేశాన్ని కాపాడే సైనికుడు తన భూమిని తాను కాపాడుకోలేని పరిస్థితి. 2019 నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు తన భూమిని వీళ్ళు ఆక్రమించుకున్న తర్వాత ఆ జవాను కోర్టుకు వెళ్ళటం, కోర్టులో కేసు గెలవటం, గెలిచిన తర్వాత ఆ ల్యాండ్ మీద ఇంకొకళ్ళ పేరు పెట్టడం, వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్, అది కూడా ఆ పేరు మార్చినా మళ్ళీ కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గెలవటం. వీళ్ళు అట్లాగా ఎన్నిసార్లు అంటే 6 సార్లు ఇప్పటికీ న్యాయం జరగలా. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీరు ఏం కోరుకుంటున్నారు అంటే, ఆయన కోరుకునేది ఒకటే, దేశాన్ని కాపాడే నేను నా భూమిని నేను కాపాడుకోలేకపోతున్నాను, నా భూమిని నాకు అప్పచెప్పండి. ఇట్లాగా అతను చెప్పింది అతను ఒక్కడు కాదు సార్. ఓకే, ఒక జవాను ఒక జిల్లాలోనో ఒక ఊర్లో ఉన్న జవాను పరిస్థితి కాదు, 26 జిల్లాల్లో ఉన్న జవాన్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మొన్న రీసెంట్ గా నర్సరాపేటలో అన్ని చోట్ల కూడా, అక్కడ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇలాగ ప్రతి ఒక్క 151 మంది ఎమ్మెల్యేలు ఇదే రకంగా చేశారు. బుత్స సత్యనారాయణ విజయనగరం జిల్లాలో ఓ సైనికుడు భూమి 5.5 ఎకరాల భూమి ఆక్రమించేశాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి దాదాపు 72 మంది మాజీ సైనికుల భూములను ఆక్రమించేశాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి, వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మీకు ఒకటి, ఇప్పుడు మాజీ సైనికుడు చెప్పింది సరిగ్గా విన్నారా? ఒక పాయింట్ చెప్పండి. 1940 నుంచి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వస్తున్న ఆస్తి అంటది, అమ్మటం గాని తాకట్టు పెట్టడం గాని ఎక్కడా లేదు. లేదు, కానీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు పడిన ఇబ్బంది చూడండి. అతని భూమి 8 ఎకరాలు,
అలాగా ఎన్ని ఎకరాలు 20 సెంట్లు? విచిత్రం ఏంటంటే ఈ మాజీ సైనికోద్యోగి వాళ్ళకి అమ్మేసినట్టు డాక్యుమెంట్ తయారు చేయించేశారంట. అది చూస్తేనేమో ఆ ఫోటో గానీ ఆ తమ్మి ప్రశ్న గానీ ఇతని కాదు, ఈ మాజీ సైనికోద్యోగి ఇప్పుడు సైనిక ప్రజెంట్ సైనిక సైనికుడిగా చేస్తున్నాడు, ఆయనే అమ్మేసినట్టు డాక్యుమెంట్ తయారు చేయించేశారు. ఆయన అమ్మలేదని చెప్పి పక్క ఆధారాలు ఉన్నాయి. ఆయన తమ్మి ఇంప్రెషన్ గానీ ఐరిస్ ఇంప్రెషన్ గానీ ఆయన ఫోటో గానీ ఏమీ లేవు అందులో. నిజంగా జవాన్ల పరిస్థితి ఈ విధంగా ఉంది అని ఆర్మీ గనక నిజంగా తెలిస్తే వాళ్ళు కోర్టులని పట్టించుకోరు, అవును, రాజకీయ నాయకులని పట్టించుకోరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ జవాన్ స్థానంలో ఇంకొక వ్యక్తి ఫోటోను వేలిముద్దలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, ఇక్కడ కూడా హైదరాబాద్ లో కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, అవును, వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళటానికే భయపడతారు, అవును. ఇంకో విషయం, అతను 1940 అన్నాడు కదా, అంటే మనకి స్వాతంత్రం వచ్చింది 47 అంటే బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి వాళ్ళ ఆస్తులు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆక్రమించలేదు కానీ ఆ బ్రిటిష్ వాళ్ళు చేయని పని పెద్దిరెడ్డి గారు చేస్తాడు. ఏం చెప్తారు, బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణం పెద్దిరెడ్డి. ఎప్పుడు లోపలికి పెద్దిరెడ్డి వెళ్తాడా అని చెప్పి మేము కూడా ఎదురు చూస్తున్నాం. కేసులు అయితే నమోదు అవుతున్నాయి అన్ని ఆధారాలతో సహా, మహా టీవీ న్యూస్ కానీ టీఫై కానీ ఏబిఎన్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దిరెడ్డి అరాచకాలు అని చెప్తుంటే అవి న్యూస్ రూపంలో కాదు, సీరియల్స్ రూపంలో కాదు, సినిమాల రూపంలో భాగాలుగా తీస్తే ఎన్ని భాగాలు తీసినా కూడా వెబ్ సిరీస్ తీస్తారు, 10-15 భాగాలు అలా తీయచ్చు. పెద్దిరెడ్డి పాప పెద్దిరెడ్డి అరాచకాలు అని తీస్తే ఇంకా అది వస్తానే ఉంటుంది సార్. అది ఏదో పురాణాల్లో చీరలు లాగుతుంటే ఇంకా వస్తున్నట్టు ఉంటుంది చూసారా, ఆ రకంగా పెద్దిరెడ్డి అరాచకాలు వస్తానే ఉంటాయి. పెద్దిరెడ్డి అరాచకాల మీద వెబ్ సిరీస్ తీస్తారు, పెద్దిరెడ్డి అరాచకాలు అని చెప్పి నిజంగా చాలా మంది వాళ్ళకి టీవీ సీరియల్స్ వాళ్ళకి కథలు దొరక చేస్తున్నారు. ఒకసారి అటు ఏపీ వైపు చూస్తే కావాల్సిన కథలు ఉన్నాయి. వైఎస్ఆర్ సిపి పార్టీ అరాచకాలు అని అందులో భాగాలుగా తీస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే పెద్దిరెడ్డి అరాచకాల మీద ఒక వెబ్ సిరీస్ మొదలు పెడతారు. అయితే అసలు భూ కబ్జాల్లో 1 పొజిషన్ లో 1 ప్లేస్ లో పెద్దిరెడ్డి కూర్చున్నాడు. నిన్న కదా చెప్పారు పెద్దిరెడ్డి మొత్తం మరి ఎన్ని అరాచకాలు జరుగుతున్నా కూడా పాస్పోర్ట్ ఈ టైంలో పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నాడు అంటే దాన్ని ఏమని చెప్పగలను చెప్పండి. అంటే రాష్ట్రంలో ఏ పరిస్థితులు జరిగినా కూడా నాకు సంబంధం లేదు, ఎవరు ఎటు పోయినా కానీ నేను నా భార్య సేఫ్ జోన్లో ఉండాలి, మేము దోచుకున్న డబ్బు తీసుకుని మేము లండన్ పారిపోయాలి, అవన్నీ ఫ్లైట్లో ఎక్కించి ఆల్రెడీ అమౌంట్ ఆల్రెడీ లండన్ పంపించడం జరిగింది. అవును, ఇదివరకు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి పెద్ద కూతురే ఇవన్నీ కూడా అక్కడ నిర్వహిస్తారంట. ఈయన ఆస్తులన్నీ అక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అంట, ఫిలిం థియేటర్స్ అంట, ఐలాండ్ ఒకటి కొన్నాడంట, ఒక పెద్ద దీవి ఒకటి కొన్నాడంట. ఈ ఆస్తులన్నీ ఆవిడ గారు అక్కడ ఉండి చక్క పెడతారంట. ఇక్కడ దేశాన్ని దోచుకున్న వాళ్ళంతా లండన్లో కనపడతారు మీకు. ఓకే, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ కానీ వీళ్ళు దాదాపుగా వీళ్ళందరూ కూడా. ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి 420 సీఎం ఇండియా అని కొడితే మీకు వచ్చేది గూగుల్లో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ పేరు. మీరు గూగుల్లో సెర్చ్ చేసిన 420 సీఎం అని కొడితే మీకు ఆటోమేటిక్ గా 420 సీఎం అని కొట్టినా జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. మోస్ట్ కరప్టెడ్ సీఎం అని పెట్టి కొట్టినా జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది. 6093 అని కొట్టండి, అది జగన్మోహన్ రెడ్డి పేరే వస్తుంది. 43,000 కోట్ల దోపిడీ అని చెప్పి కొట్టగానే జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. ఇక కొత్తగా ఇక ఇద్దరం కూడా భూ కబ్జాలకు సంబంధించి అంటే ఇక పెద్దిరెడ్డి పేరు వస్తా ఉంటారు. ల్యాండ్ గ్రాబర్, వరల్డ్ ఫేమస్ ల్యాండ్ గ్రాబర్ అని కొడితే పెద్దిరెడ్డి పేరు వస్తుంటారు. మామూలుగా అసలు నాయన ఓకే అండి. సో పెద్దిరెడ్డి అక్రమాల మీద ప్రతిరోజు వీడియోలు చేస్తూనే ఉందామండి, ఎన్ని వివరాలు మన చేతికి వస్తే ఆ వివరాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ.